స్తోత్రము హల్లెలూయ. కానీ వారికి దొరకనే దొరకలేదు. వారు అనుకున్న దొరకల, వారి కష్టమంతా పోయింది. దేవుని దృష్టిలో ఏమయ్యారు చెప్పండి? వారు నేరస్తులయ్యారు. నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు, వారికి కావలసినవి దొరకనే దొరకవు అంటున్నాడు దేవుడు. కనుక నన్ను అడగక ఆలోచన చేసి వారు ఏదేదో పూనుకుంటున్నారు. కనుక వారికి వారు ఆశించినవి వారికి దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యాజకులు దేవుని సన్నిధిలో ప్రజల యొక్క భారములను దేవునికి అప్పగించాలి. వారు అలా దీవించాలి. మీరు దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యమునకు లోబడాలి, ఆయన చిత్తమును జరిగించాలి, ఆయన సన్నిధిలో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను మీరు ఆరాధించాలి. ఆరాధించినప్పుడు మీ ప్రతి భారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తొలగిస్తున్నాడంట. దేవునికి స్తోత్రము. అల్లుడ, ఎలాంటి శోధనలైనా మీరు జయించలేని శోధనలు, నా జీవితంలో నాకు మేలు కలుగుద్దా, ఏ నాటికైనా నాకు కలుగుద్ది అని ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 18 సంవత్సరాలు దేవుని సన్నిధిని విడవకుండా వెంబడించింది. దేవునికి స్తోత్రము. అల్లుడ, దురాత్మ అయితే లొంగ తీసుకోవాలని, మరి శరీరంలో బలహీనత కలగచేసి, వ్యాధిని కలగచేసి కృంగతీసిన ఆమెలో ఉన్న ఆత్మ దేవుని కొరకు దాహము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఎవరైతే ఆశ కలిగి ఆశను దేవుడు తీరుస్తానికి వారి హృదయ స్థితిని చూస్తుంటాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో అధికారం ఉన్నది, శక్తి ఉన్నది. దురాత్మ సమూహాలు విడిచి పారిపోతాయి. అలాగే పక్షవాయువు కలిగినవాడా, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవని నోటి మాట సెలవివ్వగానే పక్షవాయువు కలిగినవాడు లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రము. అల్లుడయ్య, లాజరు, చనిపోయిన లాజరు 4 దినాలు సమాధిలో పాతి పెట్టబడి ఉన్నాడు. ఆ లాజరు సమాధి దగ్గరకు నేను వెళ్ళా. అది భూమిలో కొండల్లో అది తొలిచి ఆ లోపల భాగంలో పెట్టి రాళ్ళు అడ్డం పెట్టేస్తారు. ఆ సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు అది ఎంతో లోతైన లోపలగా ఉంటుంది. ఆ సమాధిలో నుండి ప్రభు నోటి మాట సెలవివ్వగాని ఆ లోపల నుంచి లాజరు సజీవుడిగా లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి స్తోత్రము. అలా ఆయన ఏం చేశారు చెప్పండి? యోహాను సువార్త 20:15 చూడండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని నీవు వెతుకుస్తున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఎప్పుడు వెళ్ళింది చెప్పండి? ఆదివారము తెల్లవారు సుండగా ప్రభు యొక్క వాగ్దానము ఆమెకు. ఎందుకంటే ప్రభు చనిపోయాడు, సమాధిలో ఆయనను ఏం చేశారు చెప్పండి? ఉంచి ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను 3వ దినాన తప్పక లెగుస్తా. అది ఏ దినం చెప్పండి? ఆదివారము తెల్లవారు సుండగా మద్దలేని మరియా ప్రభు యొక్క మాటను నమ్మి, నా ప్రభు నేను ఆరాధించడానికి నా ప్రభు దగ్గరకు వెళ్ళాలి అని ఇంకా సంధి చీకటి ఉండగానే ప్రభు సన్నిధికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు సమాధిలో మరి అక్కడ ప్రభు దేహం కనపడలా, రాయి పొర్లించి ఉన్నది. అక్కడ సమాధిలో ప్రభు యొక్క దేహం కనపడినందున అక్కడ కన్నీటితో ఆమె ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పండి? ఎవరిని నీవు వెతుకుస్తున్నావు అని ఆమెను అడుగగా, ఆయనను తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను ఎవరైనా మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూసి మరియాని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి
आमे आयन वाइपु तिरिगी आयनन हेब्री भाषतो आयन हेब्री भाषतो रबूनी अनि पिलिचेनु रबूनी अनि पिलिचेनु आ माटकु बोधकुड़ा अनि अर्धमु अर्धमु येसु आमे तो नेनु इंकनु तंड्री योद्दकु नेनु इंकनु तंड्री योद्दकु एक्की पोलेदु कनका नन्नु मुट्टुकोने वद्दु नन्नु मुट्टुकोने वद्दु आइते आइते ना सहोदरल योद्दकु वेल्ली ना तंड्रियु ना तंड्रियु मी तंड्रियु मी तंड्रियु ना देवुडैन मी देवुडैन वानी योद्दकु एक्की पोवुच्चु वानी योद्दकु नेनु एक्की पोवुसुन्नाननि वारितो चेप्पमनेनु आ वारितो चेप्पमनेनु मग्दलेनी मरियवच्ची मग्दलेनी मरियवच्ची नेनु प्रभुनि सूचितिनि आयन नातो ई माट चेप्पेननि शिष्युलकु तेलियचेसेनु देवुनिकि स्तोत्रमु हल्लेलूया शिष्युलंदरू एं चेस्तुन्नारु चेप्पंडि वारैते आश कलिगुन्नारु एंदुकंटे आयन सजीवुडिगा उन्नप्पुडु मूडो दिनान लेगुस्तानु अनि वाग्दानं चेशाडु आ देवुडु तप्पकुंडा आयन सजीवुडिगा लेगिसि वस्ताडु अनि मरी वारिलो विश्वासं अयिते उंदि कानी समाजान्नि लोकान्नि चूसि वारु भयपडुतुन्नारु एंदुकंटे वारि धैर्यं सालटल ప్రభుని స్వస్థానికి సమాధి దగ్గరికి వెళ్ళడానికి యేసు ప్రభు మూడో దినాన లెగిస్తే ఆయనను కలుసుకోవాలి మాట్లాడే ధైర్యము వారికి సాలడల్ల కానీ మద్దలేని మరియ అయితే విశ్వాసముతో పాపములో రక్షించబడి ప్రభు సన్నిధిలో దయ్యాల చేత విడిపించబడి అంధకారమైన స్థితిలో నన్ను కాపాడిన దేవుణ్ణి నేను కలుసుకోవాలని మొదటిగా ఆమె ప్రభు సన్నిధిలో ఇంకా సంధి చీకటి ఉండగానే ప్రభు దగ్గరికి ఆశతో వెళ్ళింది ప్రభు దగ్గరికి ఆశతో వెళ్ళిన ఆమె ఆశను చూచి ప్రభు ఆమెను దర్శించాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కనుక నేనే ఆ దేవుడినని తన్ను తాను పరిచయం చేసుకున్న తర్వాత నీవు వెళ్ళి నా సహోదరులకు నీ సహోదరులకు తెలియచేయి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన మాట ఇచ్చి అన్నడు తప్పి దేవుడు కాదు కనుక ఆయన సజీవుడు మృతుల లోకము ఆయనను బంధించలేదు కనుక మరణ వేదనలను ఆయన జయించి మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలన్నీ తొలగించి ఆయనను లేపెను ఈ విషయం తెలియచేయమన్నప్పుడు ఆయన శిష్యుల దగ్గరకు వెళితే ఈ విషయం చెప్పారు చెప్పినప్పుడు ఆయన సంతోషించారే కానీ ధైర్యముగా ప్రభు సన్నిధిలోనికి వారు రాలేకపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి 19వ వాక్యం అక్కడ మనం చూసినప్పుడు ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించిరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక నా తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను కూడా మిమ్మలను పంపుచున్నానని చెప్పి ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి ఎవరి పాపములు నిలిచి ఉండనిచ్చెదరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పి పంపించారు దేవునికి స్తోత్రము హల్లెలూయా యూదులకు భయపడ్డారు యేసు ప్రభుని సిలువ వేసిన వారు క్రూరమైన వారు ఎందుకంటే ఆయనను చిత్రహింసలు చేశారు ఎందుకంటే దేవుడు ఈ లోకములో మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి అనేక మంది దుష్టుల చేతికి అప్పగింపబడి తన్ను తానే చిత్రహింసలకు అప్పగించుకున్నారు అప్పగించుకునేటప్పుడు ప్రభు చెప్పాడు మీరందరూ చెదిరిపోతారు నేను మరలా తిరిగి లేచి నేను మరలా మిమ్మల్ని దర్శించిన తర్వాత
నేను మీకు భూమి మీద సర్వాధికారము ఇస్తా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనేక జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నవే కానీ ధైర్యము కలిగి ఎవరు కూడా ప్రభు యొక్క సాక్షిగా నిలబడలేకపోయారు. కనుక ప్రభు ఆదివారం వచ్చి వారిని బలపరిచి పరిశుద్ధాత్మను వారి మీదకి పంపగా శక్తివంతులయ్యారంట. దేవునికి స్తోత్రము. అలా శక్తివంతులుగా బయటికి వచ్చారు దేవుడు నామాన్ని ప్రకటన చేయటానికి. కనుక ప్రాణాలైనా అర్పించైనా మా దేవుడు సజీవుడని ఆయన సాక్షిగా నిలబడటానికి వారు నిలబడ్డారు. అపొస్తల కార్యములో చూడండి, లాస్ట్ వచనాలు మనం చదువుకుందాం. 16-13 వాక్యంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకొని అక్కడికి వచ్చి కూర్చున్న కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ముతూ తూతైర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిసెను. కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచి ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసము పొందినప్పుడు నేను ప్రభునందు విశ్వాసము కలిగిన దానినని ఎంచితే నా యొద్దకు వచ్చి ఉండమని వేడుకొని వారిని బలవంతము చేసిందంట. దైవ సేవకులు విశ్రాంతి దినమున గవిని దాటి వారు ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. జీవము కలిగిన దేవుని మాటలు వినండి. ఆయనను నిరాకరించారు. దుష్టులను మీరు ఎందుకంటే మీకు అధికారులుగా కోరుకున్నారు. ఎందుకంటే పరిశుద్ధుడైన వారిని నిరాకరించి పాపులను నరహంతకులను మీ మీద అధికారులుగా ఉండటానికి మీరు తెలియకయే మీరు కోరుకొని ఉన్నారు. కానీ దేవుడు ఆయన మరణ వేదనలను తొలగించి సజీవుడిగా నిలబెట్టాడు. ఈరోజు మన మధ్యలో ఆయన సజీవుడిగా ఉన్నాడు. కనుక ఆయన మాట మీరు నమ్మండి అని వారిని బోధించినప్పుడు అక్కడ భయంకరమైన శోధనలో ఉన్న ఒక స్త్రీ ఆ మాటలు శ్రద్ధగా వింటుందంట. ఆమె జీవితంలో ఎన్నో వ్యాపారాలు, కుటుంబంలో బిడ్డలు బాధలు, అనేక శ్రమలతో ఉన్నది. ఆయన పౌలు గారు చెప్తున్న మాటలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు తెలియపరుస్తూ ఉండగా ఆమె హృదయము తెరవబడింది. ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది, ఆ మాటలు నమ్మింది. తక్షణమే జీవము కలిగిన దేవుడు ఆయన మాటలు జీవము కలిగినవని నమ్మిన తక్షణమే ఆమె హృదయము తెరవబడి సంతోషాన్ని సమాధానాన్ని పొందుకుంది. తక్షణమే రక్షణ పొందింది. ప్రభు నామములో ఆమె కుటుంబం అంతా కూడా, అయ్యా నీ సన్నిధానములో మేము కూడా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా రక్షణ దయచేయమని కోరుకుంటే వారు రక్షణ ఇచ్చారు. ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వాదముతో నింపబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అంటుంది దైవ సేవకులు, అంటుంది ఏమంటుంది చెప్పండి, అయ్యలారా నేను ప్రభునందు విశ్వాసము కలిగిన దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వారిని బలవంతం చేస్తుంది. అయ్యలారా నేను విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉంటే నేను ఒక అన్యుల ఆచారాలలో ఉన్న దానను, కానీ ఈరోజు ప్రభు నామందు విశ్వాసం ఉంచి నా తండ్రి మాటలు నేను అంగీకరించానయ్యా, ఆ రక్షణ నేను పొందాను. కనుక విశ్వాసము కలదాన్ని నేను ఎంచితే మీరు నా ఇంటికి రండి అని బలవంతం చేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దైవ సేవకులు దేవుని మాటలను బోధించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది పాపములు విడిచిపెట్టారు, అనేకులు మారు మనసు పొందుటకు తమ్ము తామే పశ్చాత్తాపముతో ప్రభు యొక్క సన్నిధిలో పాపములను వారు విడిచిపెట్టారు. అప్పుడు ఏమంటున్నారు చెప్పండి, అపొస్తల కార్యము చూడండి 2:37 వారు ఈ మాటలను విని
నొచ్చుకొని హృదయములో నొచ్చుకొని సహోదరులారా సహోదరులారా మేమేమి చేతుమని మేము ఏమి చేసదమని పేతురును పేతురును కడమ అపొస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును మీరు పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అనగా ప్రభు మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పెను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని మాటలు వినిన వారందరూ తమ పాపములను ఒప్పుకొని అయ్యలారా మేము ఏమి చేయాలి జీవము కలిగిన దేవుని సన్నిధికి వ్యతిరేకముగా మేము చేసిన క్రియలు జీవము లేని కార్యాలు అనేకం చేశాం ఆ జీవము కలిగిన దేవుణ్ణి దూషించాం కనుక మేము ఏమి చేయాలి అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడితే అక్కడ పేతురు అపొస్తలులు వాళ్ళందరూ అంటున్నారు అమ్మలారా మీరు మారు మనసు పొంది ప్రభు నామములో బాప్తిసము పొందండి దేవునికి స్తోత్రము హల్లెలూయా బాప్తిసం అనగా పాప క్షమార్పణ విడుదల నూతన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు కనుక మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటారు మీ పిల్లలకు దీవెనకరంగా ఉంటారు ఈ మూర్ఖ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి మూర్ఖులైన వారి మధ్యలో మీరు కలిసి దేవుణ్ణి రెండు ఎందుకంటే ఉంటే చల్లగానైనా ఉండండి లేకపోతే మీరు వెచ్చగానైనా ఉండండి నులివెచ్చన స్థితిలో మీరు ఉంటే జీవము కలిగిన దేవుని రక్షణ చూడలేరు కనుక మీరు మూర్ఖులైన జనము మధ్యలో వేరయ్యి రక్షణను మీరు పొందండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాడు ఇంచుమించు 3000 మంది రక్షణను పొందారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగున దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని మాటలను మనం వినినప్పుడు మనలో దురాత్మలు పోవటమే కాకుండా ప్రభు సన్నిధిలో సదాకాలము ఉండే రక్షణ ఆనందాన్ని కూడా ప్రభు మనకి ఇవ్వనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా యాకోబు యొక్క స్వాస్యము నీవు అనుభవిస్తావు దేవుని మాటలు నీవు విని ఆయన నీకు అప్పగించిన ఏ ఆజ్ఞ నీకు తెలియచేశాడో వాటిని చేసిన ఎడల ఉన్నత స్థలములలో నీ కుటుంబం ఆశీర్వాదముగా ఉంటుంది దేవునికి స్తోత్రము అలా అలాంటి జీవితాన్ని ప్రభు మనకివ్వాలని సర్వాధికారముతో ఈ లోకానికి వచ్చాడు కనుక అధికారాన్ని మనం ఎరిగి ఈ లోక పనులు ఈ లోకాచారాలు ఈ లోక సాంప్రదాయాలలో నీవు ఇంకా ఆ పాపములో కొట్టుకుని పోయే వ్యక్తిగా ఉంటే ఇదే నీకు అనుకూల సమయం మారు మనసు పొందు అంటున్నాడు మారు మనసు పొందితే ఉన్నత స్థానము దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో మనలను మనం సమర్పణ చేసుకుంటే ఉన్నత స్థానము మనకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా నా పేరు రాజేష్ మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం బిడ్డ లేని సమయప్పుడు ఈ సన్నిధికి వచ్చాను వస్తే దేవుడు ఇద్దరు బిడ్డలు అనుకో రీతిగా ఇచ్చాడు ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి జ్వరం తగ్గట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు అడ్మిట్ చేసేవండి బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది కడుపు ఉబ్బరం ఒకటి జ్వరం ఒకటి ఈ కణాలు పెరగట్లేదు కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు మంటలు మండిపోతున్నాయండి అలాంటి జ్వరం వచ్చింది ఆడికి కానీ ఆ దేవుడే మాకు దిక్కని మేము ప్రతిదినం కూడా ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కు విశ్వాసం మంది బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నామండి డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా అక్కడ పిల్లోడు పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది వాడు డాక్టర్ చూస్తేనేమో
అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ ఏమీ చేయట్లేదు. అలాంటి సమయం అప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు అనేక పాపాలు చేశానయ్యా, నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను, కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని, అవసరమైతే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతి దినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. దేవుని కృపను బట్టి మొరపెడుచు ఉండగా దేవుడు గొప్ప కార్యము కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి. పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని నని వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవిచ్చావు, నీ చిత్తమైతే బ్రతికించు లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. అనుకోని రీతిలో 125,000 దాకా దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం. 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి సమయం అప్పుడు 150,000 వరకు దేవుడు నడిపించాడు. అలా డిశ్చార్జ్ అయ్యామండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము దానివల్ల దీనివల్ల అయ్యి తాగించాం, ఈ తాగించాం, మేకపోలు తాగించాం, అయి తాగించాం, ఈ తాగించాం అని దీనివల్ల పెరిగినాయి అని కూడా మాలో కొద్దిగా ఉందండి. అంటే నాలో అసలు లేదు సౌందర్యాలు అలాగా అనిపించి అనుకోకుండా ఈ మేకపాలు కూడా తాగించి దానివల్లే పెరిగినాయి అని తను అనుకుంటాం, తను చెప్పటం జరిగిందండి. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చిన కాడి నుంచి కూడా చర్చికి వెళ్దాంపా చర్చికి వెళ్దాంపా అంటున్నారు. ఒకసారి చర్చి లోనకు కూడా, ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగొచ్చు, ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు కూర్చొని అక్కడే కూర్చొని ఉన్నామండి. పిల్లోడికి అసలు కడుపుబ్బరం పెరిగిపోతుంది, కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు, కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కొద్దిసేపు పిల్లలిద్దరు ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అదే సమయానికి అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి పలకరించాయా లోనకు రండి అని మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ప్రతిదినము కూడా ఏవి ఎలా ఉందా ఏంటని ప్రతిదినము కూడా ఆత్మీయత లేదంటే నన్ను పలకరిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి. అనుకున్న రీతిగా మేము ఇలా జరిగిపోయింది. పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి. తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి, పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే, వైద్యుల వల్ల కాదు, మీరు వాడిన రకరకాలమైన వాటి వల్ల కాదు, నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి. ఆ జ్వరం అయితే తగ్గట్లేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని. ప్రభువా మరి నీ చిత్తమయ్యా, మేము ఇప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామో క్షమించమని మొరపెట్టుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు. అప్పటికే అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు. అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆశతో వచ్చి, రాజేషు భయపడబాకు, దేవుడు సహాయం చేస్తాడు, నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయన్నారండి. దేవునికి స్తోత్ర. నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి. అంత ఘోర పాపిని నేను, ఆ పాపాలు వాడిలో పడాయి. నీవే ప్రార్థన చేసుకో, నువ్వే ఒప్పుకోవాల్సి నీ ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి. హాస్పిటల్కి ఎంతో బాధతో వెళుతున్నాం మేము. వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు, భయపడబాకండి, ధైర్యంగా వెళ్ళండి, ఏమీ అవ్వదు అన్నారండి. దేవునికి స్తోత్రం. దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి. అవసరమైతే పిల్లోడిని ఐసీయూలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది. పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి. మీ వెటూ కూడా కదలేని పరిస్థితి అయింది. చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు. బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే, బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తాను అన్నారండి. అలాంటి సమయం అప్పుడు ఏమి చేయ, మన సంగబిడ్డల మాస్టర్లు వాళ్ళు వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసేవండి.
ప్రభువా నీ చిత్తమైతే అయ్యా మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం ప్రభువా రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయయ్యా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి అనుకున్న రీతి విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చాయండి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట కొత్త వ్యాధి అంట ఇది ఆ స్క్రబ్ అనే ఒక వ్యాధి ఉంది పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి దేవునికి స్తోత్రం జాయిన్ అయినా కానీ పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి కడుపు చూస్తే ఆగలవుతుంది అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతామో కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో అని మా పక్క బిడ్డలందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కయ్యా నీవే దిక్కయ్యా నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు వీడిని లేపి ఉరుకు అటు ఇటు ఉరికేతడు చేశాడండి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి మనం బాధపడితే చూసి ఆనందపడే దేవుడు కాదు ఆయన అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి ఆ సన్నిధి బలాన్ని బట్టి దైవదలు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్లవేళలా కూడా ఆయన కృప ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడో మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉన్నారు ఈ విధంగానే వాళ్ళు వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి ఆ విధముగా దేవుడు వాడిని నడిపించాడండి దేవునికి స్తోత్రం రక్త కణాలు కూడా జ్వరం వచ్చాయి జ్వరం వస్తే పెరగమన్నారండి మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 150,000 ఉన్నది 320,000కి తీసుకెళ్ళాడండి దేవునికి స్తోత్రం తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 320,000 450,000కి చేశాడండి దేవునికి స్తోత్రం అనుకోని రీతిగా అయ్యా ప్రభువా నీ చిత్తమయ్యా నీ చిత్తమే ప్రభు నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు నిద్ర లేదు ఎవరు కూడా మాకు లేరు ప్రభువా నీవే దిక్కని మొరపెడుచున్నామయ్యా అని ఆయన ప్రాణాల దగ్గర ఎంతో గోచాడేమండి అలాగే మా కుటుంబ సభ్యులే కానీ మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి ఎంతో కన్నీరు గార్చారు బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది ఎలగలు పడిపోతున్నాడు పట్టుకుందామన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం